రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మచిలీపట్నం బందరు పోర్టుని గెలగెల దిండి దగ్గర నుంచి గోగులేరుకి ఆ రోజు తాకట్టు పెట్టారు. దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. బందరు పోర్టు గోగులేరుకి వెళ్ళిపోయిందని ఒక సామాన్యుడు పేదవాడి దగ్గర నుంచి, కార్మికుడి దగ్గర నుంచి, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి, రిక్షా కార్మికుడి దగ్గర నుంచి, రైతు దగ్గర నుంచి, కూలి దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గర దగ్గర సంవత్సర కాలం పైగా పోరాటం చేసి బందరు పోర్టుని కృష్ణా జిల్లా ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములై రిలే నిరాహార దీక్షలు కానీ, బంద్లు కానీ, హార్తాళ్ళు కానీ, ఈ ప్రజా ఉద్యమం రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఆకర్షించింది. అంత పట్టుదలగా, కమిట్మెంట్తో బందరు పోర్టుని ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గోగులేరుకు తరలించిందో, ప్రజా ఉద్యమాలకు భయపడి మళ్ళీ ఆ పోర్టుని వెనక్కి తెచ్చుకోవడం జరిగింది. ఆ రోజు చేసిన తప్పుకు ప్రభుత్వం చంపలేసుకొని మళ్ళీ గెలకల దిండికి ఆ పోర్టుని ఇవ్వడం జరిగింది. ఆ ప్రజా ఉద్యమం పోరాటాల ఫలితమే ఇవాళ బందరు పోర్టు మరి గత 5 సంవత్సరాల్లో ఇప్పుడే కొల్లు రవీంద్ర గారు చెప్పినట్టుగా అక్కడ ఉన్న లిటిగేషన్లన్నీ కూడా పక్కన పెట్టి ల్యాండ్ ఎక్విజిషను, ల్యాండ్ పోలింగు, ల్యాండ్ పర్చేజ్ 3 స్కీములు కూడా అక్కడ రైతాంగం ప్రజల కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అదేవిధంగా ఎవరైతే భూములు ఇస్తున్నారో వాళ్ళందరి కోరిక మేరకు ఒక కొలిక్కి తీసుకొచ్చి పనులు ప్రారంభం చేసి భారీ యంత్రాలు కూడా అక్కడికి వచ్చి పనులు చేస్తూ ఉన్నాయి. గత 2 నెలలుగా మే 23న వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన యంత్రాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడ భూములు ఇచ్చిన రైతులంతా కూడా మా భూములు ఏమవుతాయి, పోర్టు పనులు ఏమవుతాయి, యంత్రాలన్నీ వెనక్కి తరలిపోయినాయి, ఏమవుతుంది బందరు భవిష్యత్తు అని ప్రజలంతా కూడా గగ్గోలు పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బందరు పోర్టు మీద రహస్య జీవోలు ఈయన పాలన, సత్యవంతుడి పాలన, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ధర్మరాజు మాటలు, కానీ జీవోలు మాత్రం కాన్ఫిడెన్షియల్. నాయనా రమేష్, కాన్ఫిడెన్షియల్ జీవోలు, బందరు పోర్టు జీవో కాన్ఫిడెన్షియల్, పెద్ద ఎత్తున పత్రికల్లో వార్తలు. తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా బందరు పోర్టు నిర్మాణం చేస్తుందంట. కేసీఆర్ గారు అయితే బందరు పోర్టు బాగా కట్టగలరంట. ఉపాధి అవకాశాలు తెలంగాణ ప్రభుత్వం మచిలీపట్నంలో బాగా కల్పిస్తుందంట. ఇటువంటి వార్తలు పత్రికల్లో చదువుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి గారు చాలా ఉదారంగా చెప్తూ ఉన్నాడు, 5 ఏళ్లలో కడతామయ్యా, 5 ఏళ్లలో కడతారంట. తెలంగాణ ప్రభుత్వం కడుతుందా, మీరు కడుతున్నారా? ఎంతకీ బందరు పోర్టుని అమ్మేశారు, ఎందుకంటే క్విట్ ఫ్రోకో, మీకు ఇది నాకు ఇది. ఎన్నికల్లో మీరు తీసుకున్న డబ్బులకి
ఎన్నికల్లో రాజకీయంగా ఆర్థికంగా మీకు అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉపయోగపడింది కాబట్టి ఇవాళ గోదావరి జలాలు ఉదారంగా తెలంగాణ భూభాగంలో తీసుకెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు. 15 లక్షల క్యూసికల్ పైన ఫ్లడ్ వస్తుందని అధికారులు లెక్కలు చెప్తూ ఉంటే 30 ఏళ్ల గోదావరి లెక్కలో సంబంధించిన అధికారులంతా కూడా నిర్వాసితులు కార్యక్రమాలు కానీ లేకపోతే పోలవరంలో వరద వచ్చే లోపల కాంక్రీట్ వేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టి తెలంగాణ భూభాగంలో కాలువలు ఎలా తవ్వాలి, ఎన్ని లక్షల కోట్లకే టెండర్లు పిలవాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, రివర్స్ టెండరింగా ఫార్వర్డ్ టెండరింగా ఏ టెండరింగ్ చేస్తున్నారు? పక్క భూభాగంలో మీరు తీసుకెళ్లే గోదావరి నీళ్లు రివర్స్ టెండరింగా ఫార్వర్డ్ టెండరింగా? ఆ టెండరింగ్ ఈ టెండరింగ్ ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా ఇవాళ బందర్ పోర్టును తాకట్టు పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? బందర్ పోర్టు మీద రహస్య జీవో ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కాన్ఫిడెన్షియల్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అంతా ట్రాన్స్పరెంట్ అని చెప్తున్నారు కదా, కలెక్టర్లకు నీతివంతమైన మాటలు చెప్తున్నారు కదా, ఇసుకేమో సామాన్యుడికి దొరకదు. ఇవాళ దగ్గర దగ్గర 16 లక్షల మంది భవన కార్మికులు కూలీలంతా ఉపాధి అవకాశాలు లేక ఇవాళ పనులు దొరక్క ఒక సామాన్యుడు ఒక 500 రూపాయలు ఏదైతే ఆ ఉపాధి మీద జీవనం వెళ్తుందో మార్చి ఏప్రిల్ మే దాకా ఎలక్షన్ కూడాని పనులు ఆపేశారు. మే జూన్ జూలై ఏమో సత్యవంతుడు పరిపాలన వచ్చింది. ఈ సత్యవంతుడు ఏం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇసుక క్వారీలు అప్పచెప్పాడు. వీళ్ళు కిలోమీటర్లో ట్రాక్టర్లో క్యూ లైన్లో పెట్టి ఇసుక దందా చేస్తున్నారు. ఇవాళ ఉచితంగా దొరికిన ఇసుకని ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఇసుక అమ్ముతున్నారంటే వైఎస్ఆర్ ప్రభుత్వం, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. మీ అసమర్థత, మీ చేతగాంతనం, ఇవాళ మీరు చెప్పే మాటలేమో కోటలు దాడుతున్నాయి. ఇసుక సామాన్యుడికి దొరకట్లేదు. ఒక టాపీ మేస్త్రికి ఇసుక దొరకట్లా, ఒక సామాన్యుడు ఒక డాక్టర్ ఇసుక కొనుక్కోలేకపోతున్నాడు, ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇది. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ పేదవాడికి ఇచ్చే పెన్షన్ 160,000 ఇచ్చారు గ్రామాల్లో, 100 పైసలకే 60 పైసలు డబ్బులే ఇవాళ పేదవాడి పెన్షన్కి డబ్బులేలే. మీరింత అసమర్థులని, మీరింత చేతగాని వాళ్ళని, పాపం ఆ వృద్ధులు కానీ ఆ దివ్యాంగులు కానీ ఆ వితంతు మహిళలు కానీ ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు కానీ వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పంచాయతీలకు డబ్బులు రాలా. సమాధానం చెప్పండి. విజయసాయిరెడ్డి ట్వీట్ చేయవయ్యా, సెర్బియా పోలీసులు ఎమ్మడపడుతున్నారు అనుకుంటా నీ ఎమ్మట, నువ్వు మా మీద ట్వీట్ చేస్తున్నావు, ఇంటర్పోల్ ముద్దాయిలు మీరు, ఇప్పుడుదాకా సిబిఐ ఈడీ కేసు ముద్దాయిలు అనుకున్నాం, ఇవాళ బెయిల్ మీద వచ్చిన విజయసాయిరెడ్డి సిబిఐ ఈడీ కేసులు ఎన్ని కేసులు మొత్తం? మాకన్నా మీకే బాగా తెలుసు, 13 కేసుల్లో సిబిఐ ఈడీ ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, దేవినేని ఉమ్మ మీద, కొల్లు రవీంద్ర మీద ట్వీట్లు పెడతా ఉన్నాడు. ఏందని ట్వీట్లు చెప్పు. మీ సహచరుణ్ణి సెర్బియా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు?
ఏంటి వ్యాన్ పిక్ కుంభకోణం ఏంటి, ఎందుకు అది ట్వీట్ చేయో? ప్రధానమంత్రి మోడీ గారి కాళ్ళ మీద మీరు ఎందుకు పడతా ఉన్నారు చెప్పండి. 22 మంది ఎంపీలు ప్రధానమంత్రి గారి కార్యాలయం చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, ప్రత్యేక హోదా కోసమా? ఏమండి దేనికోసం తిరుగుతున్నారు? ఎందుకు సెర్బియా పోలీసులు మీ సహచరుల్ని అరెస్ట్ చేశారు? ఎందుకు దాన్ని ట్వీట్ చేయో? నువ్వు బెయిల్ మీద ఉండి మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నావు. పొద్దాకా తేలుస్తావు తేలుస్తావు, ఏందే తేల్చేది, ఏంది నువ్వు పీకేది? ఇవాళ 1941 నాటి కళ, తెలుగువాడి కళ, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇవాళ స్పిల్వే మీదుగా ఏదైతే రివర్స్ లూయిస్ గేట్లు ఉన్నాయి, ఆ రివర్స్ లూయిస్ గేట్లో గోదావరి తల్లి ప్రవాహం సౌత్లోకి వెళ్ళింది. ఇది దశాబ్దాల కళ. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి ఇక్కడ ఊళ్ళో దేశంలో ఉన్నావు కాబట్టి విజయసాయిరెడ్డి చెప్పాలి. 1941 కళ, దశాబ్దాల కళ, శతాబ్దాల కళ. ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో స్పిల్వే దగ్గర రివర్స్ లూయిస్ గేట్లో గోదావరి తల్లి జలాలు సముద్రంలోకి వెళ్ళాయి. పునాదులు ఎగవలేదన్నారు పోలవరం ప్రాజెక్టులో. ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు పునాదులు ఎగవలేదని జగన్మోహన్ రెడ్డి గారు అసత్య ప్రచారం చేశారు, అబద్ధపు మాటలు చెప్పారు. పునాదులు పోలవరంలో లేకపోతే ఇవాళ రివర్స్ లూయిస్ గేట్లో గోదావరి తల్లి జలాలు ఎలా వెళ్ళాయి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ ఎవరైతే అసత్య ప్రచారం చేశారో ప్రజలకు సమాధానం చెప్పండి. పోలవరం పునాదులు ఎగవలేదంటే ఎలా రివర్స్ లూయిస్ గేట్లో గోదావరి తల్లి నీళ్లు స్టిల్లింగ్ బేసిన్ దాటి స్పిల్ ఛానల్ దాటి సముద్రంలోకి వెళ్ళాయి? ఇవాళ మీరు చేసిన అసత్య ప్రచారానికి చెంపలేసుకుంటారా, లెంపలేసుకుంటారా, ప్రజలకు క్షమాపణ చెప్తారా? ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మా మీద మీరు అభండాలు వేస్తున్నారు? ఇవాళ 5 సంవత్సరాల్లో 11,000 కోట్లపై ఖర్చు పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 6,500 కోట్లు ఆడిట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చింది. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 55,548 కోట్లకి ఆమోద ముద్ర వేసింది. ఇవాళ 5,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావడం చేతగాక 2004-09 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకి ఆడిట్ రిపోర్ట్లు ఢిల్లీలో ఇవ్వలేక ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీద జగన్మోహన్ రెడ్డి గారి బంధు పీటర్ గారి కమిటీ వేసి రోజు పత్రికల్లో టీవీల్లో చర్చలు పెట్టి మమ్మల్ని తిడితే మీరు పోలవరం ప్రాజెక్టు కట్టినట్ట. గత 2 నెలలుగా పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు ఎందుకు ఆపారు చెప్పండి, రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పండి. 30 లక్షల కాంక్రీట్ మేము వేసాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో బొచ్చ సిమెంట్ వేయలా. పోలవరం డ్యాంలో మా పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఎర్రబొస్సు ఎక్కొచ్చాం, విజయసాయిరెడ్డిలాగా ఆకాశంలో విమానాల్లో తిరగట్లా. విజయసాయిరెడ్డి గారు, ఇప్పుడుదాకా సిబిఐ ఈడీ ముద్దాయి దేశంలోనే ఉన్నావు, ఇవాళ ఇంటర్పోల్ ముద్దాయి, వ్యాన్ పిక్ కుంభకోణాలు, సెర్బియా పోలీసులు ఎదుగుతున్నారంట, దాని సంగతి దాన్ని ట్వీట్ చేయి. చేతనైతే ప్రెస్ మీట్ పెట్టి సెర్బియా పోలీసులు ఎందుకు పట్టుకున్నారో చెప్పు. 22 మంది ఎంపీలు
విదేశాంగ మంత్రి దగ్గరికి వెళ్ళేవాడి గారో చెప్పు, 22 మంది ఎంపీలు ఏం కాగితం మీద పెట్టారో మీడియాకి ఇవ్వు. అవి చేతకాక మేం పట్టుకుంటాం, మేం పట్టుకుంటాం, మేం బీక్తాం, మేం బీక్తాం. ఏందా బీకేది? ఇవాళ వేలాది మంది ఇంజనీర్లు, ఏజెన్సీలు, దేశీయ అంతర్జాతీయ సంస్థలు, ఎల్ఎన్టీ పవర్ 300 అడుగులు గోదావరి గర్భంలోకి వెళ్ళి ప్లాస్టిక్ కాంక్రీట్ వేసుకొచ్చారు. సుమారు 100 అడుగులు అక్కడ స్పిల్వే పియర్స్ పిల్లర్స్ అన్నీ కూడా లేచాయి. రివర్స్ లోయిస్ గేట్లు పెడితే గోదావరి తల్లే స్పిల్వే ద్వారా ఇవాళ రివర్స్ లోయిస్ గేట్ల ద్వారా మీ కళ్ళ కనపట్లేదా, చూడలేదా? ఇవాళ ప్రతి ఒక్క తెలుగువాడు కూడా గర్వపడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన కష్టాన్ని, 1941 నాటి కళని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం డ్యాంలో గోదావరి తల్లి నీళ్ళెళ్ళాయని ప్రతి రైతు, ప్రతి తెలుగువాడు గర్వపడతా ఉంటే, విజయసాయిరెడ్డి ఢిల్లీలో కూర్చొని ట్వీట్లు చేస్తా ఉన్నాడు, ఉమా నీ సంగతి తెలుస్తా అని. ఏందే తేల్చేది? ఏంది నువ్వు పీకేది? ఏంది నువ్వు కేసులు పెట్టేది? నీలాగా తప్పుడు పనులు చేయలేదే, నీలాగా కిడ్వాకో పనులు చేయలేదే, నీలాగా జైలుకి వెళ్ళి రాలేదే, నీలాగా 16 నెలలు జైల్లో లేనే, ఏందా నువ్వు బెదిరించేది? ఏందా నువ్వు మాట్లాడేది? ఇప్పుడుగానే సరే మీరు తిన్న డబ్బులన్నీ కక్కండి, మీరు దోచుకున్న డబ్బులన్నీ కూడా ఖజానాకు అప్పచెప్పండి. సెర్బియా పోలీసులు కదేంటి? ఇంటర్పోల్ పోలీసులు మీ స్నేహితుల్ని ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు మీరు ఇవాళ సిబిఐ ఈడీ కేసుల్లో ఇరుక్కున్నారు? రాష్ట్ర ప్రజలకి అవి చెప్పండి, అవి ట్వీట్ చేయండి, ప్రజలు అర్థం చేసుకుంటారు విజయసాయిరెడ్డి గారు. కాబట్టి ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు కూడా 2 నెలలు పక్కన పెట్టి రివర్స్ టెండరింగ్ పేరు మీద ప్రీ డిటర్మైండ్ పీటర్ రిపోర్టు పెట్టి పనిచేసిన అధికారుల మీద, పనిచేసిన ఏజెన్సీల మీద బుర్రచల్లే కార్యక్రమం చేసుకున్నారు. ఇవాళ 5 సంవత్సరాల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ సిబిఐపి బెస్ట్ ఇంప్లిమెంటేషన్ 2018 జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పింది. ఇవాళ మేము ఆ విధంగా దేశీయంగా అంతర్జాతీయంగా పోలవరం ప్రాజెక్టు పేరు ప్రతిష్టలు తీసుకెళ్తే మీరు ఇవాళ పనులు చేయటం చేతకాక మీ తాబేదారులకి, మీ తొత్తులకి ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 150 అడుగులు కట్ట కట్టాలి. అక్కడ మట్టి కట్ట, ఆ మట్టి కట్ట పనులు కకృతి కోసం ఏపీ జన్కో పిలిచిన టెండర్ని క్యాన్సిల్ చేసి ఇవాళ మీ తాబేదారులకి, మీ మిత్రులకి, మీ స్నేహితులకి ఆ పనులు ఇప్పించడానికి పోలవరం ప్రాజెక్టు గుండెకాయ మీద దెబ్బ కొడుతున్నారు, మా రైతాంగం గుండె మీద దెబ్బ కొడుతూ ఉన్నారు. మీరు చేసే ఈ దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల ముందుకి, రైతుల ముందుకి తీసుకొస్తాం. బందర్ పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చేయాలి. బందర్ పోర్టుని తెలంగాణకి తాకట్టు పెట్టద్దు. బందర్ పోర్టుని తెలంగాణ ప్రభుత్వానికి అమ్మొద్దు. గోదావరి జలాల మీద కూడా రైతాంగంలో చైతన్యం తీసుకొస్తాం. మొత్తం మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర రైతాంగానికి తెలియజేస్తాం.